అడుగునైనా అపోస్తుల కార్యములు 22 అపోస్తుల కార్యములు 22 అధ్యాయం కదా నాన్న 12 వచనంలో అంతటి ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడైన అననీయ అని ఒకడు నా యొద్దకు వచ్చి పౌలు గారి దగ్గరికి వచ్చారండి. సౌలా, సహోదరా, దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతన్ని చూచితని. చెప్పండి ఆయన. 16 చదవాలా? అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతును చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు, పౌలుతో అంటున్నాడు. కనుక నీవు కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సకల మనుష్యుల ఎదుట ఆయనకు సాక్షివై ఉండు. కనుక నీవు తడవ చేయట ఎందుకు లేచి ఆయన అమ్మబుట్టి బాప్తి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పాను. ఇప్పుడు అననీయ అనేటువంటి మనుషుడు ధర్మశాస్త్రం చొప్పున భక్తిపరుడు ఉన్నట్టుగా ఉంది కదా. ధర్మశాస్త్రం చొప్పున భక్తిపరుడు, మరి అప్పటికే క్రొత్త నిబంధన అమల్లో ఉంది కదా. క్రొత్త నిబంధన ఎక్కడొచ్చింది? పరిపూర్ణంగా రాలేదు కదా. క్రొత్త నిబంధన ప్రారంభం మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు కూడా ధర్మశాస్త్రం ముగింపవి, సిలువైబడ్డం కదా ఆయన. ధర్మశాస్త్రం సమాప్తి ఎప్పుడైంది? యేసు మరణం ద్వారా. కనుక సువార్తలన్నీ ధర్మశాస్త్రం ముగింపైంది. ఇంకా అపోస్తల కార్యాల నుంచి ప్రారంభం, క్రొత్త నిబంధన ఆరంభం అయింది. మంచిదేటండి. మరి ఇన్ని కొత్త నిబంధన ప్రకారమే బాప్తిసం తీసుకోమంటున్నాడు కదా. క్రొత్త నిబంధన ప్రకారంగా ఇంట్రడ్యూస్ ఏవి చెయ్యాలో అవి చెయ్యమంటున్నాడు. పాత నిబంధన ప్రకారంగా భక్తిని తీసుకున్నాడు ఆయన. భక్తిని తీసుకొని కొత్త నిబంధన ప్రకారం చేయమన్నాడు. మరి కొరినేలతో ఏమన్నాడు? నీ ధర్మ కార్యాలు వినబడ్డాయి, జ్ఞాపకార్థం వచ్చినాయి. అంటే ఇప్పుడు అంటే బాప్తిసానికి ముందు, పాప క్షమాపణ ముందు కూడా దేవుడు అప్పుడు ప్రార్థన వినేటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు ఏమండి? బాప్తిసానికి ముందు, పాప క్షమాపణ ముందు. బాప్తిసానికి ముందు పాప క్షమాపణ కాదు కదా. అవును, బాప్తిసం తర్వాతే పాప క్షమాపణ. మరి అటువంటప్పుడు నువ్వు ప్రార్థన చేసి బాప్తిసం పొందమని చెప్తున్నాడు కదా డాడీ. ప్రార్థన చేయమన్నాడు. అప్పుడు ప్రార్థన దేవుడు వింటాడా అని ముందుగా ఎందుకు వింటూ? కొత్త నిబంధన ప్రారంభం ఇంట్రడ్యూస్ అవుతుంది కదా, పరిపూర్ణంగా రాలేదు కదా. కొత్త నిబంధన ప్రకటన వరకు రావాలి. ప్రకటన వరకు వస్తేనే కొత్త నిబంధన వస్తుంది. అంటే ఇది మా అపోస్తుల కార్యాలు కదా, ప్రారంభం పుస్తకం. కొత్త నిబంధన ప్రారంభ పుస్తకం అంటే అపోస్తుల కార్యములు ఇంకా మొదలు పెట్టారు చేయటం. అంటే ఇప్పుడు ఆ ప్రార్థన మూలంగా అతను రక్షణ పొందడానికి అవకాశం ఉంది. మరి కొరినేలు ప్రార్థన విన్నాడు కదా. విన్నాడు, మరి అన్ని జనుడు కదా ఆయన. అంటే ఇప్పుడు ఆయన ప్రార్థన మూలంగా ఉపయోగం ఏంటి అంటే రక్షణలోనికి వెళ్ళడానికి అవకాశం కల్పించాడా? ప్రార్థన ఏంటంటే మీ తండ్రితో మాట్లాడే ఛాన్స్ ఉంది. ఎవరైనా పాత నిబంధన యూదులకు కానీ ఇస్రాయేలులకు కానీ ఎవరైనా డైరెక్ట్ గా తండ్రితో మాట్లాడచ్చు. ప్రార్థన చేయొచ్చు. క్రొత్త నిబంధన వచ్చేసరికి యేసుక్రీస్తు ద్వారా చేయాలి. ఇప్పుడు మిగతా వారి గురించి కూడా రక్షణ పొందే విధంగా ప్రార్థన చేస్తుంటారా? ఇక్కడికండి, ఈ రోజు ఈ కాలానికి కొత్త నిబంధన ప్రారంభ కాలానిది. ఇది ఇప్పుడుది కాదు. ఇప్పుడు అది అమల్లో ఉండదు. ఇప్పుడు మనం చేయొచ్చు. రక్షణ లేని వారి గురించి రక్షణ పొందే విధంగా, వాక్యానికి లోబడే విధంగా వాళ్ళు కృపదయచేయమని ప్రార్థన చేస్తాం. మనం అసలు రక్షణ ఎలాగవుతుందండి? రక్షణ దేని వల్ల వస్తుంది? అదే క్షమాపణ పొంది బాప్తిసం ద్వారా, నమ్మి బాప్తిసం పొందినట్టు రక్షణ. ఇంకా ముందుకి వాక్య వినట ద్వారా విశ్వాసం, అది తర్వాత మారు మనసు. వినట వలన విశ్వాసం కలగాలి. ఏం వింటారు మీరు? యేసుక్రీస్తు గురించి ప్రార్థన. వినట వలన విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం వల్ల రక్షణ అనేది వస్తుంది. మరి వినటం అనేది చెప్పడానికి ఎవరైనా పోవాలా వద్దా వాళ్ళు వినేటట్టు? అవును సార్.
వెళ్ళాలి. ఇప్పుడు వినాలంటే ఎవరో ఒకరికి వెళ్ళి చెప్పాలి కదా. చెప్పాలి, మరి చెప్పాలి. చెప్పేవాళ్ళు లేకుండా మీరు ప్రార్థన చేస్తే రక్షణ ఎలా పొందుతారు వాళ్ళు? అది వినకుండా, అసలు వాక్యమే వినకుండా, వినకుండా వాక్యమే వినకుండా వాళ్ళు రక్షణ ఎలా పొందుతారు? ప్రార్థన చేయడం కాదు, ముందు వాళ్ళు వినాలి, వినాలి ఈ రక్షణ సువార్తను వాళ్ళు వినాలి. వినాలి, విన్న తర్వాత కదా తర్వాత మేమేం చేయాలని వాళ్ళు అడగాలి. అడగాలి, అడిగిన తర్వాత బాప్టిస్ట్ కార్యక్రమం. ఏనైనా అంటే పని వాళ్ళు పంపించమని ప్రార్థన చేయాలి. అంతే ప్రార్థన. ఇప్పుడు ప్రార్థన అనేది ఎలా ఉంటుందండి? ఆయన దేవుడితో మాట్లాడటం, దేవుడితో లోకమంతా రక్షింపబడాలని మీరు ప్రార్థన చేస్తే అవుద్దా? అక్కడికెళ్ళి వాక్యం చెప్పకుండా ముందు వారు వినాలి కదా. ఆయన వినుట వలన విశ్వాసం కలుగు, ఆ వినుట క్రీస్తుని గుర్చిన మాట వలన కలుగును. మరి దేవుని మాటలు చెప్పకుండా వాళ్ళు వినకుండా చేసినాక వినే వాక్యానికి విధేయులగినట్లు కృపదయచేయమని అడుగు. అది వాక్యానికి విధేయులగినట్లు అంటే చాలా మంది ప్రకటిస్తున్నారు. మరి విధేయులు అవ్వాలంటే విధేయుడగుటకు అవసరమైన వాక్యాన్ని మీరు ప్రకటిస్తున్నారా? ప్రకటించాలి. జబ్బులు తీసేద్దాం గనక ప్రభువుని నమ్మండి, రోగాలు పోతాయి గనక ప్రభువుని నమ్మండి నమ్మండి అలాంటిది అలాంటి వాక్యం ఏమని చెప్తున్నారా? కేవలం యేసు మీ కొరకు వచ్చాడని నిజం, తండ్రి ఆయన మీకోసం పంపాడని నిజం మీరు తెలుసుకున్నారా? ఆయన రక్షకుడని మీరు అనుకుంటున్నారా? అలా నమ్ముతున్నారా? ఆ మాటలు విన్న తర్వాత మీరు నమ్ముతున్నారా? నమ్మితే తీసుకోండి. అలాగే ఏమి చెప్పకుండా మీరు, మేము చెప్పకుండా మీరు నమ్మకుండా ఎవరో ప్రార్థన చేస్తే మనం ఎలా రక్షణ పొందుతాం? అంతే కదా నాన్న, అంతేనా? అంతే. నెక్స్ట్ ఎవరున్నారు చూ, నెక్స్ట్ కాలర్ ఎవరున్నారేమో. డాడీ కొర్నేల్ సందర్భం వచ్చింది కట్ట ఒక ఏంటి కొర్నేల్ సందర్భం వచ్చింది కదా డాడీ, ఒకసారి కొర్నేల్ గురించి ఒక క్వశ్చన్. పదో అధ్యాయం. ఇప్పుడు ఇటలీ పటాలలో శతాధిపతి అని కొర్నేల్ కదా డాడీ, ఇప్పుడు సైనికాధికారి అనుకుంటా. పదో అధ్యాయం చెప్పండి మీ సందేహం ఏంటి? ఇప్పుడు అంటే ఇటలీ తరఫున మరి సైనికాధికారి అంటే మరి ఈయన యుద్ధాలు చేసి ఉండొచ్చు కదా డాడీ. అంతే కదా, శతాధిపతి సైనికాధికారి అంటే మరి ఇటలీ తరఫున యుద్ధాలు చేసి ఉండొచ్చుగా డాడీ. చేస్తాడు, ఇప్పుడు రోమన్ ఎంపైరిజం అధికారం కింద ఉన్నాడు. అదే ఇప్పుడు యుద్ధాలు చేయటం ఈ వాక్యానుసారమా అని. ఏనైనా యుద్ధాలు చేయటం ప్రభుత్వం తరఫున వాక్యానుసారమేనా? యుద్ధాలు చేయటం ప్రభు వాక్యానుసారమేనా అని, అది వాక్యానుసారం కాదు. మరి ప్రభుత్వానికి లోబడి ఉన్నాడు కదా, యుద్ధాలు చేయాలి కదా. అదేనండి, మరి అదే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట ఆలోచిద్దాను ఆయన. ఇప్పుడు మీ ప్రాపర్టీ, మీ సొంత ప్రాపర్టీ ఎవడో కాజేశాడు, ఏం చేస్తారు మీరు? కంప్లైంట్ ఇస్తాం. తర్వాత కంప్లైంట్ ఇచ్చారండి పోలీసులకి, జరగలేదండి. తర్వాత కోర్టుకి వెళ్తారండి. కోర్టుకి వెళ్ళరా? మరి కోర్టులో జరిగేది ఏంటి? వాగ్యుద్ధం జరుగుతుంది, ఏది నిజం ఏది అబద్ధం అని. ఈ ప్రాపర్టీ మీదే కాదా అని. మరి నీ కుడి చెంప కొట్టువానికి ఎడమ చెంప తిప్పేయన్నది అప్లై చేస్తారా? మిమ్మల్ని ఒకడు ఒక అంగేడితే రెండు అంగేలు ఇచ్చామని అంటారా? మీ ఆస్తిని కోల్పోవడానికి ఇష్టపడతారా, లేకపోతే మీ ఆస్తిని దక్కించుకోవడానికి ప్రయత్నిస్తారా? ఏం చేస్తారు? యుద్ధం చేస్తారండి. అది త్రూ పోలీస్ స్టేషన్ ఆర్ త్రూ కోర్ట్స్, న్యాయ పోరాటం అంటారు. మరి ఆయన ఎంప్లాయీగా ఉన్నాడు కనుక పోరాటం తప్పదు. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఉన్నాడు, మన ఇండియా మీద యుద్ధానికి వస్తాడు, మరి మన సోల్జర్స్ ఫైట్ చేయొద్దా? అసలు యుద్ధం ఎందుకు వచ్చింది? మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీలో భోగేచ్ఛలు. మరి మనం మానుకుంటాం, పాకిస్తాన్ మానుకుంటారా? మానుకోరు. అలాగని వాళ్ళు ఊరుకుంటారా? అలాగని వారు కాశ్మీర్లోకి వచ్చి ఆక్రమించిస్తే మన దేశాన్ని అది న్యాయమా? మరి వాక్యం చెప్తే వింటారా? మరి ఏం చేయాలి అలాగే? యుద్ధం చేసి తగిలేయాలి అక్కడి నుంచి. అంతే, ఇకపోతే తండ్రి అనే దేవుడే ఇస్రాయేల్ని ఈజిప్ట్ నుంచి రప్పించినప్పుడు
పాలస్తీన్ వెళ్ళేంత వరకు ఎన్ని యుద్ధాలు చేయమని చేయించాడు ఆయన? అవును సార్. తీరా ఈ పాలస్తీన్ దేశం వెళ్ళేసరికి అప్పటికి 6 జాతుల వాళ్ళు ఆక్రమించారు. కొంతమంది ఇది అమోరీయులు వీళ్ళంతా ఆక్రమించుకున్నారు కదా పాలస్తీన్ పాలితీలు ప్రవహించే దేశాన్ని. మరి యెహోషువ ఏం చేశాడు? అడిగితే ఇచ్చారు వాళ్ళు, యుద్ధం చేసి తరిమేశారు వాళ్ళని. తండ్రి ఇచ్చాడు, మాకిచ్చాడు, ఇది మా హక్కు. మా పితరుడు అబ్రహాం ఇక్కడే ఉండేవారు, మరి ధర్మంగా ఇచ్చాడు అంటే ఇవ్వలేదు వాళ్ళు. లోపలికి ఎంటర్ అవద్దు అన్నారు. అప్పుడు యుద్ధం చేసి తగిలేశాడు అందరినీ, తగిలేసి 12 గోత్రాల వరకు పనిచేశాడు. చేయాలండి యుద్ధం. మనం ఇప్పుడు ఫైటింగ్ చేయాలి ఎవరితో? త్రూ పోలీస్ స్టేషన్ ఆర్ కోర్టు మనం యుద్ధం చేస్తాం. ఇప్పుడు తెలంగాణ కావాలని అంటున్నారు, ఏనాయనా తెలంగాణ కావాలంటున్నారు, విడకూడదామా? అది ఎంతవరకు రైట్? ఎంతవరకు రైట్ నాయనా? అలాగని ప్రపంచాన్ని దేశాలుగా విభజించారు, అది ఎంతవరకు రైట్? ఆ దేశాలను రాష్ట్రాలుగా విభజించారు, ఎంతవరకు రైట్? రాష్ట్రాలని జిల్లాలుగా ప్రాంతాలుగా విభజించారు, మరి జిల్లాలుగా విభజించారు, ఇదంతా రైటా? మనుషులు వాళ్ళ స్వార్థపూరిత ఆలోచనలతో విభజన వచ్చింది. కలిసిద్దాం, ఐక్యమై సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడు దేవుడు. అంటే దేశ జనాభా అంతా కలిసి ఉండాలి, ప్రపంచ ప్రజలందరూ కలిసి ఉండాలి. మరి కలిసి ఉండడానికి ఇష్టపడలేదు, వేరైపోయారు. పోను వేరైపోయి మిత్రులుగాను తమ్ముళ్ళుగాను అన్నలుగాను కలిసి ఉన్నారా? వేరైపోయినా లేరు, లేరు, శత్రులుగా మారిపోయారు. వాళ్ళు విడిపోతామంటున్నారు, పక్కన పెట్టేయడం బెటర్. విడిపోనివ్వండి, కలిసి ఉంటే కలత సుఖం అంటాడు. కలిసి ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు, మరికి వేరే అయిపోతా ఉండవు, వేరే అయిపోనివ్వండి. అత్తాకోడలు ఇంట్లో ఉన్నంతసేపు యజమానికి నిద్రాహారాలు ఉండవు, మరేం చేద్దాం? వేరే ఇల్లు తీసి కోడల్ని అల్లుడిని అక్కడ పెట్టడమే. అది రోజుకి ఎవడబడతాడు బాధలని ఇంట్లో రోజు గోళ అలమటకాలు బ్రతుకుతూ ఉంటున్నారు కదా, వేరుగా ఉంటా ఉంటారు కదా, ఉన్నవండి అంటాం. కలిసి ఉండి లేనిపోయిన సమస్యలు కొను తెచ్చుకునే కంటే వేరే అయిపోయి ప్రశాంతంగా సమాధానంగా ఉండండి. అలాంటి అలా విడిపోతున్నారా లేకపోతే శత్రులుగా మారిపోతున్నారా? అది కూడా మనం చూడాలి. ఏది మంచిదో చెయ్యాలి మనం, ఏది మంచిది కాదు అది మానేయడం బెటర్. హిందువులు వారి దేవతల పేరిట అగ్నిగుండం, నిప్పులు తొక్కుతాట, వాటి తొక్కుతున్నప్పుడు వాటి శక్తి ఏమైనా ఉందా? ఏ శక్తి ఉండదు నాయన. దేశరత్నం వారి దేవతల పేరిట అగ్నిగుండం, నిప్పులు తొక్కించినప్పుడు దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందంటే ఒళ్ళు గాలిపోద్ది, కాలు గాలిపోతాయి అంతే. మనం మాత్రం అగ్నిగుండం దాటించే ఏమవుతుందండి? అగ్ని అనగానే కాలుతుంది, శక్తి ఏమొస్తుంది ఇక? హిందువులు వారి దేవతల పేరిట అగ్నిగుండం దాటించడం, నిప్పులు తొక్కించడం వాటి చేస్తారు. శక్తి ఏమైనా ఉందంటే ఏ శక్తి లేదు నాయన. కొంతమంది ఆ మూఢాచారాలు మూఢనమ్మకాలు సమాజంలో ఉన్నాయి కనుక, మరి ఇవి పాటిస్తున్నారు కనుక అవన్నీ చేస్తుంటారు వాళ్ళు. ఈరోజు మంచిది ఆ రోజు మంచిది కాదంటారు. ఏ రోజు మంచిది ఏ రోజు చెడ్డదని చెప్పడానికి మనకు రైట్ లేదండి. అన్ని రోజులు మంచివే. కాలాన్ని దేవుడు సృష్టించాడు కనుక, పంచభూతాలు దేవుడు సృష్టించాడు కనుక, నిప్పుల్లోకి వెళ్తే కాలుతాయి, అదంత వాస్తవము. ఈ అగ్నిగుండం దాటించడం అనేది కూడా తొక్కుతున్నప్పుడు నిప్పులు తొక్కించడాలు, ఇవన్నీ దీనివల్ల ఏ శక్తులు లేవు కదా, ఒళ్ళు గారిపోయి బాధపడాలి. తర్వాత చైతన్య విజయవాడ, కోర్టులు శిక్ష విధించినప్పుడు ఆ శిక్ష పరలోక శిక్షకు సరితూగుతుందో? మనుషులు యుద్ధం పేరట చంపినప్పుడు ఏ శిక్ష ఉంటుంది? కోర్టులు శిక్ష విధించడం భూమి మీద ఉన్నంత వరకేనైనా ఆ శిక్ష పరలోక శిక్షకు సరితూగుతుందంటే దానికి దీనికి సంబంధం లేదు. సపోజ్ అన్యాయంగా కోర్టు మరణశిక్ష విధించిందనుకో, చైతన్య విజయవాడ, కోర్టులు శిక్ష విధించినప్పుడు ఆ శిక్ష పరలోక శిక్షకు సరితూగుతుందో, సరితూగుతుందా, దానికి దీనికి సంబంధం లేదు నాయన. పరలోక శిక్ష భూలోకంలో మనిషి చేసిన నేరాలకు ఈ కోర్టులు శిక్ష విధించడం కూడా ఆ శిక్ష, దానికి దీనికి సంబంధం లేదు. నేరస్తుడు నిర్దోషిగానైనా తీర్పు ఇవ్వచ్చు,
నిర్దోషి నేరస్తుడిగానైనా శిక్ష విధించవచ్చు. అది భూమి మీద మాత్రమే. కనుక దానికి దీనికి సంబంధం లేదు. బైబిల్ భిన్నంగా నువ్వు ప్రవర్తించినప్పుడు, దేవునికి ఇష్టం లేకుండా ప్రవర్తించినప్పుడు, బైబిల్లో రాయబడినవి దానికి భిన్నంగా నువ్వు తిరుగుతున్నప్పుడు శిక్ష పరలోకంలో నీకు అమలు జరుగుతుంది. అది పరలోక శిక్ష అవుతుంది. మనుషులు విధించిన శిక్షలు పరలోక శిక్షకు సంబంధం లేదు. అలాగనుకుంటే భూమి మీద మనుషుల శిక్ష, భూమి మీద మనుషులు శిక్ష పొందేస్తే చచ్చిపోతే అందరూ పరలోకానికి వెళ్ళిపోతారు. ఇక దేవుడి శిక్ష ఎందుకు? దేవుడి శిక్ష అనవసరం. భూమి మీద మనుషులు విధించిన శిక్ష సరిపోతుందని అనుకుంటే భూమి మీద శిక్షలు పొందిన నేరస్తులందరూ, శిక్షలు అనుభవించిన నేరస్తులందరూ పరలోకానికి పోవాలి. కనుక చాలా తప్పు. దీనికి ఒక ఎగ్జాంపుల్, ధనవంతుడు చనిపోయాడు, పాతాళానికి పోయాడు, మంటల్లో కాలిపోతున్నాడు. ధనవంతుడు చనిపోయాడు, పాతాళ గుండంలో కాలుతున్నాడు. అప్పుడు ధనవంతుడు అంటున్నాడు, లోకసువార్త తీనేన 16వ అధ్యాయం, లోకసువార్త 16వ అధ్యాయం, నీవు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి. 16వ అధ్యాయం 25వ వచనం చూడండి. లోకసువార్త 16వ అధ్యాయం 25వ వచనం. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి. ప్రతి మనిషి భూమి మీద తనకిష్టమైన సుఖాన్ని అనుభవిస్తాడు. ఏసీ కొనుక్కుంటాడు, టీవీ కొనుక్కుంటాడు, మేడ కట్టించుకుంటాడు, కారు కొనుక్కుంటాడు, మంచి పంచభక్ష పర్వన్నాలు తింటాడు. తనకిష్టమైనట్టు, ఎవరిది దోచుకోలేదు, ఎవరిది దోచుకోలేదండి, సంపాదనే. ఈ సంపాదనతో అన్ని సుఖాలు అనుభవించాడు. మరి పరలోకానికి సంబంధం ఏముంది? పరలోకానికి సంబంధం ఏముందంటే, ఇది పరలోకానికి సంబంధించిందిగా చెప్తున్నాడు చూడండి. ఏమన్నాడు? భూమి మీద ఏమంటున్నాడు అబ్రహాము? 16:25 రా లోకసువార్త, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించావు. అంటే దేవునికిష్టమైనట్టు కష్టం అనుభవించాలే తప్ప నీకిష్టమైనట్టు సుఖం అనుభవించే అర్హత నీకు లేదు. దేవుడు దేహాన్ని ఇచ్చాడు, ప్రాణాన్ని ఇచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, నీళ్ళిచ్చాడు. ప్రకృతిలో నీకు లేనిదంటూ ఏమీ లేకుండా అన్ని ఇచ్చినప్పుడు నీకిష్టమైనట్టు నువ్వు బ్రతకే అధికారం నీకు లేదు. దేవునికి ఇష్టమైనట్టు బ్రతకాలంటే సుఖం ఉండదు, కష్టమే. ఒక యేసుప్రభు వచ్చాడు, కష్టాలు అనుభవించాడు. ప్రవక్తలు వచ్చారు, కష్టాలు అనుభవించారు. అపోస్తలు వచ్చారు, కష్టాలు అనుభవించారు. మొదటి శతాబ్దం క్రైస్తవులు వచ్చారు, కష్టాలు అనుభవించారు. ఎందుకంటే భూమి మీద దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారు కష్టాలు పడతారు, తప్పితే సుఖపడరు. అపోస్తల కార్యాలు 14:22, అపోస్తల కార్యాలు 14:22, అపోస్తల కార్యాలు 14:22 చదవండి. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండి అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి.